Because of somebody not being able to afford cardiac surgery, they should not be denied that lease of life which they get. Other patients, you know, the smile on their face make me happy. This is what I long for. Main hi Krishna hu, main hi Ram hu, main Quran paak jaana, main Sai. निरोग हूँ मैं आलोक हूँ मैं ही सत्य हूँ मैं ही धर्म हूँ मैं ही शांति प्रेम आकार हूँ तेरा प्यार हूँ मैं प्रेम स्वरूप लारा
ఈ విద్యార్థులు చూస్తే నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇలాంటి విద్యార్థులు నాకు చిక్కారు కదా, ఇంతమంది ప్రేమకు నేను నోచుకున్నాను కదా అని నాకు ఎంతో ఆనందం. जब हम थे मिले एक पल में यूं बने प्यार के सिलसिले हैं तुमने ही दिए लम्हे प्यार के हम जिनमें रूबरू तुमसे हो गए तुमसे जो मिले तेरी छांव में पले चलते रहे वही शे है यही यही बात मेरी तुम ही हो वो जिसे मैंने दिल में पाया है तुम ही हो वो जिसे दिल ने दिल से चाहा है तुम ही हो वो जिसे मैंने दिल में पाया है కనుక మీ యొక్క ప్రేమనే నా యొక్క విలువ. నాకు ఈ ఖర్చులు కానీ డబ్బులు కానీ ఏమాత్రము నాకు విలువ లేదు. ఈ ప్రేమను తరిగిపోకుండా పెరిగేటట్టుగా ఇంకా చూసుకోండి. ప్రేమ పంచగా ప్రేమను పెంచగా ప్రేమ తత్వమును ప్రబోధించగా మాధవుడే మానవుడై వచ్చి మాలో ఒకరిగా నీవే నిలచి మా మనసులలో ఆనందము కలిగించావు. మీరు ఎక్కడుండినా కూడా నేను వెంట జంట ఇంటా ఉంటాను. ఇంట వెంట జంటనే ఉండి ఎల్ల వేళలా తోడుగా నిలిచే అడుగులలో మా గమ్యము కనుగొన్నాము. మీ అడుగులలో మా గమ్యము కనుగొన్నాము. మా హృదయవాసియై మమ్ము వీడిపోని స్వామిని దర్శించాము. అబ్ సుహాని లగే ఎటగల్ సుహానా లగే యే సఫర్ तुम पास में जन्नते हैं वहाँ जहाँ तुम साथ में. क्या है ये फासले जब तुम पास में जन्नते हैं वहाँ जहाँ तुम साथ में. तुम ही हो साईं मां जिसे दिल ने चाहा है. तुम ही हो साईं मां जिसे दिल से चाहा है. तुम ही हो साईं मां जिसे दिल ने चाहा है. तुम ही हो वो जिसे दिल ने दिल से चाहा है. ప్రపంచంలో ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను మనము సద్వినియోగం చేసుకోవాలి. జగతర సమస్త పదార్థర సద్వినియోగ కరివా ఉచిత్. ఒక కత్తి ఉన్నది. ఏట గొట్టి కఠర ఖండ. ఈ కత్తితో కూరగాయలు తరుచుకొని తరువాత దానిని కూరగా వండుకొని మనం సుఖంగా భుజించవచ్చు. ఏ గొట్టి ఛురీ జాహకు ఆమె పరివా కట్టివారు వ్యవహార కరివా. అదే కత్తితో ఫలములను తరుగుకొని సుఖంగా భుజించి ఆనందాన్ని పొందవచ్చు. సేయ్ ఛురి ద్వారా ఫళ కట్టి ఖాయి తహర మధురతకు అనుభవ కరిపరివా. కానీ
అదే కత్తితో ఎదుటివాని గొంతును కోసి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వంగా కూడా మనము నిరూపించవచ్చు. సేయ్ ఛురి ద్వారా మధ్య అనేక మనుష్యకు హత్య కరి రాక్షస హోయిపరివా. దీనికి కత్తి కాదు కారణము. సేయ్ ఛురి సెతిపై దాయి నుహ. మానవుని యొక్క మతి ఏ దీనికి గతి. మనిషర మన సెతిపై ముఖ్యత దాయి. మతిని బట్టి గతి, గతిని బట్టి స్థితి. మతి జెపరి గతి సేహిపరి, గతి జెపరి స్థితి సేహిపరి. ఈ స్థితిని బట్టి ఏ సంపత్తి. మనుష్యర సమస్త సంపత్తి ఈ స్థితి ఉపరి నిర్భర కరే. కానీ ఈనాటి మానవుడు సంపత్తి నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు. మనిషి ఆజి తన సంపత్తి ఓ టంకాపై సంఘర్ష కరుచి. కానీ తన యొక్క స్థితిని తాను గుర్తించుకోవటం లేదు. సే తన ప్రకృత స్థితి జానిపరు నహి. ఈ స్థితిని గుర్తించుకోవటంకి తన యొక్క గతి సరి అయిన రీతిగా మార్చుకోవాలి. సే తన లక్ష్యస్థలరే పంచవకు హెల్లే తన మనకు పరివర్తన కరివకు పడివ. దీన్ని సరి అయిన రీతిగా మార్చుకోవటానికి మతి సరి అయినటువంటి స్థితిలో పెట్టుకోవాలి. తన అవస్థర పరివర్తనపై తన మనకు ఠిక్ కరివకు హెబ. దీనినే వేదాంతము యత్ భావం తద్ భవతి అన్నారు. వేదాంత కుహంతి తుమ మన జపరి తుమర అవస్థ సేయిపరి. మన భావములు పురస్కరించుకునియే మన యొక్క ప్రవర్తన కొనసాగుతూ వస్తుండాలి. అమర వ్యవహార అమర చింత ఓ భావ ఉపరి నిర్భర కరే. ఒక న్యూస్ పేపర్ ఉంటుండాలి. ఏహా గోటి ఖబర్ కాగజ. ఆ న్యూస్ పేపర్ ను మనం చూచినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధం కానీ సుగంధం కానీ అందులో మనకు గోచరించదు. ఏహి ఖబర్ కాగజర నిజస్వ గంధ కిచి నాహి. కానీ ఆ న్యూస్ పేపర్ లోపల జాస్మిన్ ఫ్లవర్స్ పొట్టం కట్టినప్పుడు మల్లె పువ్వులు. ఏహి ఖబర్ కాగజరే రజనీగంధ పుల్ల రఖిలే. ఆ యొక్క మల్లె పుష్పముల వల్ల ఈ న్యూస్ పేపర్ కూడాను మల్లె పుష్పముల వాసన పొందుతుంది. సేయ్ ఖబర్ కాగజ రజనీగంధ సంస్పర్శరే ఆసిబరు తా రజనీగంధ పుల్లపరి బాసే. అదే న్యూస్ పేపర్ సేయ్ ఖబర్ కాగజరే మనము పకోడాలతో పొట్టం కట్టినప్పుడు. అమ్మ జది పకోడా రఖివా. ఆ న్యూస్ పేపర్ కూడాను పకోడా వాసన వస్తుంది. సేయ్ ఖబర్ కాగజ పకోడా పరి బాసివ. అదే పేపర్ లోపల మనము డ్రై ఫిష్ పొట్టం కట్టినప్పుడు ఆ డ్రై ఫిష్ వాసన ఆ పొట్టం చెందుతుంది. సేయ్ ఖబర్ కాగజరే జది సుఖువా రఖాజాయ్ తా సుఖువా పరి బాసివ. కనుకనే మన యొక్క హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటిది, ఎట్టి దుర్గంధములు లేనటువంటి యొక్క న్యూస్ పేపర్ వంటిది. సేపరి మనిషి హృదయ అతి పవిత్ర, సత్రి కౌనసి దుర్గంధ నాహి. ఇందులో ఏ విధమైనటువంటి యొక్క అభ్యాసమును, ఏ విధమైనటువంటి యొక్క తలంపులను ఇందులో మనం ప్రవేశపెడుతుమో దాని యొక్క ప్రభావమే ఈ హృదయాన్ని పొందుతుంది. తుమర చింతా భావన తుమ హృదయ పరి జో ప్రభావ పకే సేయ అనుసారే తుమర చరిత్ర ఓ వ్యవహార జనపడే. కనుకనే వేదాంతం చెప్పింది. తెను వేదాంత కుహంతి సో SOW సో సో SOW ఇన్ యాక్షన్ రేపే స్టేటెన్స్ ఇన్ యాక్షన్ రేపే తుమే జేం భళి కర్మ కరివ స్టేటెన్ స్టేటెన్ సేహి భళి లక్షణ దేఖా జీవ టెండెన్సీ లక్షణ ఏ టెండెన్సీ రేపే ఏ హ్యాబిట్ జేం భళి లక్షణ హెబ సేహి భళి అభ్యాస ఏ హ్యాబిట్ రీపే క్యారెక్టర్ జేం భళి అభ్యాస సేహి భళి చరిత్ర ఏ క్యారెక్టర్ రీపే డిస్టినీ జేం భళి చరిత్ర సేహి భళి భాగ్య సో యువర్ డిస్టినీ మేక్ యు ఆర్ ది మేకర్ ఆఫ్ యువర్ డిస్టినీ తుమే హి తుమ భాగ్యర నిర్మాత ఆర్ యు డు ఆర్ అండు ఇట్ తుమె సేయ్ భాగ్యకు సజాడిపార బా నష్ట కరిదేపార. కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుంది. తెను భల బా మంద అమర చింత పరి నిర్భర కరే. మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది. తహమ కర్మ పరి నిర్భర కరే. కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి. తెను అమర ఆచరణ వ్యవహార ఉత్తమ హెబా ఉచిత్. మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటున్నది. మానవత్వం మధ్యరే దైవత్వ భరి రహిచి. ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటున్నది. భల ఏవో మంద మనుషుల వ్యవహార ఓ ఆచరణ ఉపరి నిర్భర కరే. ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ దుఃఖములు, భయములు, అశాంతి,
అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములుగా మనకు కనిపిస్తున్నది. సారా విశ్వరే తుమి దుఃఖ భయ అశాంతి దేఖివకు పైవ. ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి? ఈ పరిస్థితుల మూల కారణం కొన్న ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులుందరో ఆ దేశము నిరంతరము కూడాను పవిత్రంగానే ఉంటుంది. జీవ దేశరు ఉత్తమ గుణవంత యువక యువతి రహితాంతి సహి దేశ సబుబెళె పవిత్ర ఓ దివ్య భావరే రహితాయ. ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఏమిటి? అది దేశర ఎభళి పరిస్థితుల మూల కారణ ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం. ఉత్తమ గుణవంత యువక యువతి మనకర అభావ హేవుచి ఇహర మూల కారణ. దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము. అస్త్రశస్త్ర గొట్టే దేశకు రక్షకరే నహి. ఆటం బాంబులు కాదు ప్రధానము. ఆటంబం ప్రధాన నుహ. గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము. గుణశీల ఉత్తమ చరిత్ర యువక యువతి నితాంత ఆవశ్యక. ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతి యువకుల పైననే ఆధారపడి ఉంటుంది. పృథివీరే భల ఏవం మంద యువక యువతి ఉపరి నిర్భర కరే. కనుక ఈనాటి యువతి యువకులు పవిత్రమైన భావముల చేత నిర్మలమైన చిత్తము చేత నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి. తెను ఎబిఠారు యువక యువతి మానే పవిత్ర భావనై నిర్మల చిత్తరే నిస్వార్థ సేవా మాధ్యమరే దేశకు ఆనందరు భరిదేవా ఉచిత్. సత్సంగములో ప్రవేశించాలి. సర్వదా సత్సంగరే రహిబా ఉచిత్. సత్సంగమనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు కాదు కాదు. సత్సంగం అనే భల లోకంగ సంగ నుహ. సత్ అనగా దైవత్వమే. సత్ హేవుచి దైవత్వ. అది ఏ బీయింగ్ తాయి హేబా. ఏ శాశ్వతమైనటువంటిది తాయి శాశ్వత. దానితో మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి. దైవత్వ సహిత తుమ్మర సంఘ వృద్ధికర. ఇందువల్ల చేదు పోవుటకు తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము. ఇహ తుమకు సమస్త తిక్తతరు ముక్త కరి మధురతరి భరిదేవ. పాపములు కరుగుటకు శాపములు తరుగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము. ఏభళి దైవత్వ సహిత సంఘ తుమకు సమస్త ప్రకార పాప అభిశాపురు ముక్త కరివ. ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచం కోల్పోయినది. పృథివీ అజి ఏభళి సత్సంగకు భులి జైచి. మానవత్వం అనేది మంట కలిపినది. మానవికత అజి సంపూర్ణ నష్ట హోయి జైచి. పాప భీతి లేక పామరత్వము పట్టి పాప ప్రతి భయం నథివరు అజ్ఞానత జగు పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని పట్టి భగవాన్ ప్రతి భల పైవా నథివా జగు మానవత్వం అనగే మానవులందున మానవ సమాజ మధ్యరే మానవిక మూల్యబోధ సంపూర్ణ నష్ట హోయి జైచి. విశ్వశాంతికి దియే విప్లవంబు. ఏహై ఆజి విశ్వరే సృష్టి హోయితివా విప్లవర ముఖ్య కారణ. ఈనాడి ప్రపంచము ఈ విప్లవానికి గురి కావడానికి కారణమేమిటి? సారా విశ్వరే దేఖా దేతివా విప్లవర ముఖ్య కారణ కోణ. పాప భీతి కోల్పోయినారు. పాప ప్రతి కహరాజి భయం నాహి. దైవ ప్రీతిని కూడాను కోల్పోయినారు. భగవాన్ ప్రతి భల పైవా మధ్య నాహి. ఈ రెండు కోల్పోయిన తర్వాత శాంతి ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? ఈ దుయిటర అభావరే ఆమె శాంతి కేంటు పైవా. కనుక మొట్టమొదట పాప భీతి దైవ ప్రీతిని మనము అభివృద్ధి గావించుకోవాలి. తను సర్వప్రథమే ఆమె దైవ ప్రీతి ఓ పాప భీతి వృద్ధి కరివా అవసరం. విశ్వ శాంతి నిచ్చు వివిధ సౌఖ్యం తెచ్చు వినుడు భారతీయ వీరసుతుడ